హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఈనాడు సండే మ్యాగజైన్ లో వచ్చినటువంటి ఒక చిన్న రెండు పారాగ్రాఫ్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా డ్రీమ్ రోల్ ఎవరు చెప్తున్నారంటే రామ్ చెప్తున్నారు. అతని యొక్క డ్రీమ్ రోల్, విరాట్ కోహ్లీకి నాకు దగ్గర పోలికలు ఉంటాయని చాలా మంది అంటారు అని అతను అన్నారు. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే చాలా మంది అంటారు. ఇక్కడ అంటారు అనేది వెర్బ్, కాబట్టి చాలా మంది అంటే ఏం రాయాలంటే ఇక్కడ దేంతో స్టార్ట్ చేయాలంటే మెనీ పీపుల్ సే. చూడండి, మెనీ పీపుల్ సే, ఇక్కడ పీపుల్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ V1 రావడం జరిగింది. అదే ఇక్కడ కేవలం ఒకరు ఉంటే అప్పుడు V5 వస్తుంది. గమనించాలి, మెనీ పీపుల్ సే అంటే చాలా మంది అంటారు. ఏమంటారు? విరాట్ కోహ్లీకి నాకు దగ్గర పోలికలు ఉంటాయని. దట్ అని, మెనీ పీపుల్ సే దట్ అని. విరాట్ కోహ్లీ అండ్ ఐ హ్యావ్ సిమిలారిటీస్. విరాట్ కోహ్లీ అండ్ ఐ హ్యావ్ సిమిలారిటీస్. సిమిలారిటీస్ అంటే పోలికలు. మెనీ పీపుల్ సే దట్ విరాట్ కోహ్లీ అండ్ ఐ హ్యావ్ సిమిలారిటీస్ అంటే విరాట్ కోహ్లీకి నాకు దగ్గర పోలికలు ఉంటాయని చాలా మంది అంటారు. అలాగే ఒకవేళ కోహ్లీ బయోపిక్ లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. చూడండి, ఒకవేళ కోహ్లీ బయోపిక్ లో అవకాశం వస్తే, ఇక్కడ వస్తే అన్నప్పుడు ఇఫ్ క్లాజ్ అనేది ఉపయోగించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి, ఇఫ్ ఐ గెట్ ద ఛాన్స్ అని రాయాలి. ఇఫ్ ఐ గెట్ ద ఛాన్స్ అని రాయాలి. చూడండి, ఇఫ్ అంటే అయితే, ఐ అంటే నాకు, గెట్ ద ఛాన్స్ అంటే నాకు అవకాశం వస్తే, ఛాన్స్ అంటే అవకాశం. ఇలా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ రాయాలి. ఒకవేళ నాకు అవకాశం వస్తే, దేనికి? టు ప్లే హిజ్ రోల్ ఇన్ హిజ్ బయోపిక్. చూడండి, టు ప్లే అంటే నటించడానికి అవకాశం వస్తే, హిజ్ రోల్ అతని యొక్క పాత్ర, అతని పాత్ర నటించడానికి అవకాశం వస్తే, ఇన్ హిజ్ బయోపిక్ అతని యొక్క బయోపిక్ లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా అంటే ఐ విల్ డెఫినెట్లీ యాక్ట్ అంటే నేను తప్పకుండా నటిస్తా. డెఫినెట్లీ, చూడండి ఇక్కడ వాక్యం పూర్తి కాలేదు కాబట్టి నేను హైఫన్ ఇస్తున్నాను. డెఫినెట్లీ యాక్ట్ అంటే నటిస్తా. చూడండి, ఒకసారి తెలుగులో చెప్పుకుందాం. విరాట్ కోహ్లీకి నాకు దగ్గర పోలికలు ఉంటాయని చాలా మంది అంటారు. ఒకవేళ కోహ్లీ బయోపిక్ లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. చూడండి, మెనీ పీపుల్ సే దట్ విరాట్ కోహ్లీ అండ్ ఐ హ్యావ్ సిమిలారిటీస్. ఇఫ్ ఐ గెట్ ద ఛాన్స్ టు ప్లే హిజ్ రోల్ ఇన్ హిజ్ బయోపిక్ ఐ విల్ డెఫినెట్లీ యాక్ట్ అని ఎవరు అంటున్నారు? రామ్ అంటున్నారు. అలాగే సమయం దొరికితే అని ఉంది, అంటే ఇఫ్ ఐ గెట్ లీజర్ అంటే నాకు సమయం దొరికితే. చూడండి, షూటింగ్ లేనప్పుడు విదేశాలకు వెళుతుంటా, అక్కడ హాస్టల్స్ లో ఉంటూ నచ్చినవి వండుకొని తింటూ చుట్టుపక్కల ప్రదేశాలను చూసి వస్తుంటా. చూడండి, షూటింగ్ లేనప్పుడు. చూడండి, ఇక్కడ షూటింగ్ లేనప్పుడు అంటే ఏం చెప్పాలంటే వెన్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఆన్ ఏ షూట్ అని చెప్పాలి. వెన్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఆన్ ఏ షూట్ అంటే షూటింగ్ లేనప్పుడు. వెన్ అంటే అప్పుడు. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఆన్ ఏ షూట్, నేను షూటింగ్ లో పనిచేయడం లేనప్పుడు అంటే షూటింగ్ లేనప్పుడు విదేశాలకు వెళ్తుంటా. విదేశాలకు వెళ్తుంటా అంటే ఐ గో అబ్రాడ్. చూడండి, ఐ గో అంటే నేను వెళ్తాను అంటే ఎప్పుడు వెళ్తాను, కాబట్టి ఇక్కడ V1 రాయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. ఐ గో అబ్రాడ్, అబ్రాడ్ అంటే విదేశాలకు వెళ్తుంటా, ఫుల్ స్టాప్. అక్కడ హాస్టల్స్ లో ఉంటూ నచ్చినవి వండుకొని తింటూ చుట్టుపక్కల ప్రదేశాలను చూసి
వస్తుంటా. స్టేయింగ్ ఇన్ హాస్టల్స్ దేర్, చూడండి స్టేయింగ్ అంటే ఉంటూ, ఇన్ హాస్టల్స్ అంటే హాస్టల్లో, దేర్ అక్కడ అంటే అక్కడ హాస్టల్లో ఉంటూ నచ్చినవి వండుకొని తింటూ. కుకింగ్ అండ్ ఈటింగ్ వాట్ ఎవర్ ఐ లైక్, చూడండి కుకింగ్ అంటే వండుకుంటూ, అండ్ మరియు ఈటింగ్ అంటే తింటూ, వాట్ ఎవర్ ఐ లైక్ అంటే నాకు నచ్చినవి వండుకుంటూ తినుకుంటూ అక్కడే హాస్టల్లో ఉంటూ. విజిటింగ్ ద సరౌండింగ్ ప్లేసెస్, చూడండి విజిటింగ్ అంటే చూస్తూ, ద సరౌండింగ్ ప్లేసెస్ అంటే చుట్టుపక్కల ప్రదేశాలను చూసి వస్తుంటా. చూడండి షూటింగ్ లేనప్పుడు విదేశాలకు వెళ్తుంటా, అక్కడ హాస్టల్స్లో ఉంటూ నచ్చిన వండుకొని తింటూ చుట్టుపక్కల ప్రదేశాలను చూసి వస్తుంటా. వెన్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఆన్ ఏ షూట్ అంటే షూటింగ్ లేనప్పుడు, ఐ గో అబ్రాడ్ నేను విదేశాలకు వెళ్తుంటా. స్టేయింగ్ ఇన్ హాస్టల్స్ దేర్, కుకింగ్ అండ్ ఈటింగ్ వాట్ ఎవర్ ఐ లైక్, విజిటింగ్ ద సరౌండింగ్ ప్లేసెస్ అని రా చెబుతున్నారు. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.